Ready to move in premium triplets villas at Kollur APR Projects. సాధారణ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను తిరిగి ఎన్నికల్లో దింపుతారు. కానీ ఏపీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ అలా కాదు. సర్వేల్లో ప్రజల్లో బలమున్న నేతలకే టికెట్లు ఇచ్చారు. దాదాపు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. దీంతో వాళ్లలో చాలా మంది పక్క పార్టీలోకి పరుగులు తీశారు. అసలు విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ. జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాయలసీమలో వైసీపీ బలంగా కనిపిస్తున్నప్పటికీ కోస్తాతో పాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంత ప్రతికూలత ఉంటుందని అనుమానం. దీంతో ఆయా జిల్లా నేతల్ని పిలిచి వాళ్లతో జగన్ డిస్కస్ చేస్తున్నారు. అవేంటో చూద్దాం. గత ఎన్నికల్లో తమ పార్టీకి మెజార్టీ తగ్గిన స్థానాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో దాదాపు 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10,000లోపు మెజార్టీ వచ్చింది. ఆ 44 స్థానాల్ని కాపాడుకోవడమే కీలకంగా భావిస్తున్నారు. అవి మిస్ అయితే అధికారానికి దూరం కావడం ఖాయమని జగన్ టెన్షన్ పడుతున్నారట. ఆ 44తో పాటు మరికొన్ని నియోజకవర్గాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం 68 నియోజకవర్గాలపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఆ నియోజకవర్గాల్లో మెజార్టీ రావాలని ఆ నియోజకవర్గ అభ్యర్థులకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే వాటిపై నియోజకవర్గ పరిశీలకులతో మాట్లాడిన సీఎం జగన్ అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాల గురించి వాళ్లతో చర్చించినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ తగ్గిన నియోజకవర్గాలను చూద్దాం. విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చిన మెజార్టీ 25, తిరుపతి 708, పొన్నూరు 1,112, నెల్లూరు సిటీ 1,988, తణుకు 2,195, నగిరి 2,708, కొత్తపేట 4,038, ఏలూరు 4,072, యలమంచిలి 4,146, తాటికొండ 4,433, పత్తిపాడు 4,611, జగ్గయ్యపేట 4,778 మెజార్టీ వచ్చాయి. ఈ నియోజకవర్గాల్లో 5,000లోపు మాత్రమే మెజార్టీ రావడం జరిగింది. 10,000లోపు మెజార్టీ దక్కించుకున్న స్థానాల్ని చూస్తే రామచంద్రాపురంలో 5,168 ఓట్ల మెజార్టీ, మంగళగిరి 5,337, కర్నూలు 5,353, ముమ్మిడివరం 5,547, శ్రీకాకుళం 5,777, మచిలీపట్నం 5,851, విజయనగరం 6,417, నర్సాపురం 6,436, పత్తిపాడు 7,398, తాడిపత్రి 7,511, విజయవాడ వెస్ట్ 7,671, పెడన 7,839, పీలేరు 7,874, అనకాపల్లి 8,169, చిలకలూరుపేట 8,301, బొబ్బిలి 8,352, భీమవరం 8,357, కాకినాడ రూరల్ 8,789, సంతనూతలపాడు 9,078, కైకలూరు 9,357, భీమిలి 9,712, వేమూరు నుంచి 9,999 మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గాల్లో 10,000లోపు మాత్రమే మెజార్టీ వచ్చింది. అందుకే ఈ 44 నియోజకవర్గాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వీటిని వచ్చే ఎన్నికల్లో కాపాడుకుంటే గెలుపు గ్యారంటీ అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.